చిత్తూరు రీజన్ లో 1278 బస్సులు ఆర్టీసీకి సొంత ఆస్తిగా ఉన్నాయి అధ్యక్ష. ఈ 1278 బస్సుల్లో ఏది కాలం చెల్లింది కాదధ్యక్ష, అన్ని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఫిట్ గా ఈ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుని తిప్పటానికి సంపూర్ణమైన అర్హత ఉన్న బస్సులను మాత్రమే ఆర్టీసీ తిప్పడం జరుగుతుంది అధ్యక్ష. సభ్యుడు అపోహపడినట్టు, గౌరవ సభ్యులు అపోహపడినట్టు యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడో అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష. భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో మనం పోల్చుకుంటే ఏ పారామీటర్లో అయినా సరే, ఏ దీంట్లో చూసుకున్నా కూడా, ఏ ప్రామాణికంలో చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేది నంబర్1గా మొదటి స్థానంలో నిలుస్తుంది. అలాగే తక్కువ యాక్సిడెంట్లు చేయడంలో కూడా భారతదేశంలో రాష్ట్ర రోడ్డు మిగతా ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థతో పోల్చుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొదటిగా నిలుస్తుంది తక్కువ యాక్సిడెంట్లు చేసిన దాంట్లో అధ్యక్ష. అలాగే నంబర్ ఆఫ్ అంటే యాక్సిడెంట్లు మన ఆర్టీసీలో ఎక్కువ సార్లు యాక్సిడెంట్ చేసినా కూడా ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కనుక 2-3 చేస్తే సర్వీస్ నుంచి కూడా తొలగించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ ఎంప్లాయీస్ అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది ఆర్టీసీ. కాబట్టి సభ్యుడు అపోహపడినట్టుగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం అది ఆర్టీసీ గాని ప్రైవేట్ గాని ఎవరైనా సరే 15 సంవత్సరాల తర్వాత ఆ వెహికల్ ని స్టాపే చేస్తారు అధ్యక్ష. 15 సంవత్సరాల తర్వాత దాటినటువంటి బస్సులు ఆర్టీసీలో ఏమీ లేవు. వారి యొక్క కన్సర్న్ మేరకు అంటే వారికి ఉన్నటువంటి చిత్తూరు జిల్లా మీద తిరుపతి మీద ఉన్నటువంటి ప్రేమ మేరకు ఈ 1278 బస్సులు అన్ని కూడా నాణ్యత ప్రకారం ప్లస్ రోజా ఫిట్నెస్ ప్రకారం ఉన్నాయి. కేవలం ఒక తిరుపతి కొండకు తిప్పే బస్సులు సుమారుగా 400 బస్సులు తిప్పుతాం అధ్యక్ష ఆర్టీసీ తరఫున. సుమారుగా ఈ 400 బస్సులు కూడా 74% నుంచి 75% బస్సులు ఈ మధ్య కాలంలోనే గడిచిన 4 సంవత్సరాల నుంచి ఈ బస్సులన్నీ కూడా కొన్నాయి అధ్యక్ష. అక్కడ అయ్యి కూడా 15 సంవత్సరాలు దాటిన బస్సులను అయి కూడా తిరుపతి కొండకు తిప్పడం అనేది జరగట్లేదు అధ్యక్ష. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ 1278 బస్సులు కూడా నాణ్యతా ప్రమాణాల మేరకు ప్రయాణికులకు సురక్షితంగా చేరవేయటం కోసం ఎక్కడా కూడా ఆర్టీసీలో టైర్ డొల్లు వెళ్తామో లేకపోతే వారు చెప్పినట్టుగా యాక్సిల్ ఇరిపోవటం ఎక్కడా యాక్సిడెంటల్ గా అక్కడక్కడ జరిగేది. అది యాక్సిడెంట్ శాతం కూడా చాలా తక్కువగా ఆర్టీసీలో ఉంటదనేది సభ్యుడిని గౌరవ సభ్యుల్ని గుర్తించమని చెప్పాను. అట్లాగే వారు కంగారు పడేట్టు, వారు ఏదైతే భయపడేట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి కాలం చెల్లిన బస్సులు వాడుకలో లేవనేది వారికి విశదీకరిస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మాకు ఆదేశించిన మేరకు రేపు మార్చి 31వ తారీఖు లోపు ప్రతి డిపోలో కూడా సుమారుగా 240 బస్సులు డిపోల్లో చేరేదానికి కూడా కొనుగోలు చేయడం జరిగింది, ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ మాసం నుంచి మరొక 1000 బస్సుల్ని కొనుగోలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు. అలాగే ఎలక్ట్రిక్ బస్సులు కూడా మరొక 350 బస్సులు కొనుగోలు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది అధ్యక్షుడు.